నూతన సిలబస్ ప్రకారం తెలుగు పాఠ్యాంశాలలో ఐదవ తరగతి పాఠ్యాంశాలలో ఉన్నటువంటి పాఠ్యాంశం పద్యరత్నాలు పద్యరత్నాలు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియలో రచించబడినది పద్యాల ప్రక్రియ పద్యరత్నాలు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి నైతిక విలువలు అప్పిచ్చువాడు వైద్యుడు అనే పాదంతో ఉండేటటువంటి పద్యాన్ని రచించినవారు ఎవరు బద్దెన ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము అనే పాదంతో పద్యాన్ని వారు ఎవరు నార్ల వెంకటేశ్వరరావు చంపదగని ఎట్టి శత్రువు చేత అనే పాదంతో పద్యాన్ని రచించింది ఎవరు వేమన మచ్చికలేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా అనే పాదంతో రచించబడిన పద్యము ఏ తరహా పద్యము చాటువు పద్యము నిజము మీద భూమి నిలబడియుండును అనే పాదంతో పద్యాన్ని చెప్పినవారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వరియులేని యొనరించిన అనే పాదంతో పద్యాన్ని చెప్పినవారు ఎవరు తిక్కన నీతియే మూలము విద్యకు అనే పాదంతో పద్యాన్ని చెప్పినవారు ఎవరు ఏటుకూరి వాడ జ్ఞుండగు అనే పాదంతో పద్యం చెప్పినవారు ఎవరు పోతన తరువుల తెర సఫలబార గురుతగాంచు అనే పద్యాన్ని వారు ఎవరు భర్తృహరి ఇప్పుడు ఈ పద్యాల నుండి కొన్ని పదాలకు అర్థాలను తెలుసుకుందాం ఎడతెగక అడ్డు లేకుండా చొప్పడిన ఉన్నట్టి చిక్కనేని దొరికితే ద్విజుడు బ్రాహ్మణుడు పొసగా తగినట్లుగా కీడు హాని పరిణతి మార్పు సంశయించు సందేహించు ప్రాభవం గొప్పతనం తరువు చెట్టు గురుత గొప్పతనం లేదా బరువు నింగి ఆకాశం వ్రేలుచు వ్రేలాడుతూ అమృతం తీయని వాననీరు కోవిదుడు విద్వాంసుడు మేఘుడు మేఘం సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడం పెన్నిది గొప్పదైన ఉపకర్త ఉపకారం ఒరులు ఇతరులు అప్రియులు ఇష్టము లేనివారు మనమునకు మనస్సుకు పారాయణము అభీష్టం పరమధర్మము గొప్పధర్మము వాక్కు మాట అజ్ఞుడు తెలివి తక్కువ సత్ మంచి అసత్ చెడు ఆర్యులు పూజ్యులు కుచ్చితము కపటము మెండుగా ఎక్కువగా బుధులు పండితులు గారు గర్వపడు నియత నియమము గల నిర్ణాయకమున్ నిర్ణయించేది ఇవన్నీ పద్యాలలోని పదాలకు అర్థాలు మక్తకం అనగా ఏమిటి మక్తకం అంటే ఒక పద్యం పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించే పద్యాన్ని మక్తకం అని అంటారు మక్తక పద్యాలకు ఉదాహరణ శతక పద్యాలు మరియు చాటు పద్యాలు చాటు పద్య రచనలలో ప్రసిద్ధులైన వారు ఎవరు వేములవాడ భీమకవి శ్రీనాథుడు తెనాలి రామకృష్ణుడు శతక పద్యాలలో ఉండే లక్షణం మక్తకం తెలుగు వ్యాకరణంలో లింగంను ఏమంటారు వాచకం పురుషులను సంబోధించే పదాలను ఏమంటారు మహత్తులు స్త్రీలను ఇతరులను సంబోధించే పదాలను ఏమంటారు అమహత్తులు వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఎలా ఉంటాయి ఏకవచన వాక్యమైతే అమహత్తుతోను అంటే స్త్రీని అది అని బహువచన వాక్యాలలో అయితే మహత్తుతోను అంటే స్త్రీను ఆమె అని సంబోధించడం జరుగుతుంది స్త్రీలను సంబోధించే పదాలను విడిగా చెప్పాలంటే ఏమంటారు ఉపాధ్యాయుని గాయని నటి కళాకారిణి అని అంటారు మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురా అనే పద్యం ఎవరు రచించారు భతృహరి సుభాషితం విన్నారుగా మక్తకం నుండి చాటు పద్యాల రచయితల నుండి మహత్తుల నుండి అమహత్తుల నుండి మీకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది